ఇప్పుడు మన ముందు ఒక కుర్రాడు ఉన్నాడు, చాలా చక్కగా నటించగలడు, అలాగే మన అభిమాన నాయకుల్ని, కథానాయకుల్ని, అంటే రాజకీయ నాయకుల్ని కావచ్చు, సినిమా కథానాయకుల్ని కావచ్చు, వీళ్ళని చక్కగా ఇమిటేట్ చేసి మనకి వినోదాన్ని పంచగలడు. సో అతను త్వరలో ప్రణయ గోదావరి అనే సినిమాతో, ఒక మంచి క్యారెక్టర్తో, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్తో మనల్ని అలరించడానికి ముందుకు వస్తున్నాడు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి. సో ఇప్పటికే కొన్ని సినిమాలు, దాదాపు 40 నుంచి 50 సినిమాలు చేశాడు. ఈ మధ్యకాలంలో అటు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, బాలకృష్ణ గారిని, ఇట్లా కొంతమంది, పవన్ కళ్యాణ్ గారిని, ఇట్లాంటి వాళ్ళని తన అనుకరణ కళ ద్వారా, వాళ్ళని, వాళ్ళ గొంతుకుల్ని అనుసరిస్తూ చాలా వినోదాన్ని పంచుతున్నాడు. సో అతని పేరు సునీల్ రావినూతల. ఈరోజు అతను మన స్టూడియోలో ఉన్నాడు. నమస్తే సునీల్. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాను. ఏంటి సాంగతలు, ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని తెలిసింది? సినిమా అనేది అది ఒక చరిత్ర. నాన్నగారు చేశారు, మనము చేస్తాం, చేస్తూ ముందుకెళ్తాం. నాన్నగారు చేసేవాళ్ళు, నాన్నగారు ఎన్నో డ్రామాలు వేశారు, అమ్మగారు ఎన్నో డ్రామాలు వేశారు, వేస్తూ కూడా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. సో మనం కూడా వాళ్ళతో పాటే డ్రామాలు వేయటం, మరణగమ నాటకంలో మైల్ ఫకీరు అలాంటి నాటకాలు వేశాం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎంత దాకా ఎంత ముందుకు వచ్చావు? నాన్నగారు, తర్వాత అమ్మగారు వాళ్ళు వేస్తున్న నాటకాన్ని పురుగుపుచ్చుకొని నాన్నగారు చూపించినటువంటి బాట, ఆ విధంగా ముందుకెళ్తూ నేను కూడా మారణగా నాటకంలో మైల్ ఫకీర్ క్యారెక్టర్ వేశాను. మీ అందరి కోసం, మన ప్రేక్షక దేవుడి కోసం ఒక మైల్ ఫకీర్ అయిపోతున్నాం. అఖండ చోళ ప్రజల కళా ధర్మిష్ఠిని, మచ్చమశిష్క భక్షిణి, దుందుం కళ్ళ జుంజుం వార్త ప్రయాణి, హచ్చనంద స్వరూపిణి. మాత సర్వచ్చిన ప్రకారం గండ పేరిన పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ, ఈ పక్కిరికి చావు లేదు, పక్కిరు అమరుడు, అమరుడు అయిపోయాడు, ఏం పలకవే. నాగో ఈ మాయలు ఫకీర్ అటాసాలకు భూకోణం దద్దలిపోయింది కదూ, రా రా నాగు, ఈ మాయలు కవిగిరు ఫకీర్ కవిట్లాగే బందీగా నిద్రపోదురా నాగు. ఈ విధంగా నాన్నగారు, తర్వాత అమ్మగారు చేస్తున్న కార్యక్రమాన్ని, అమ్మగారు ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు? అమ్మగారు వచ్చేసి బాలనగమ నాటకంలో పుల్లరాజు. ఓకే, అందులో అమ్మగారు పాడినటువంటి ఒక పద్యం, ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదురాజంబులో పులిని చంపగలుగు వీరుడొక్కడైన లేని వింతయేమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఈ విధంగా అంటే నవ్విస్తారు, ఏడిపిస్తారు, కళారంగంలో అదొక అదొక పార్ట్. ఇప్పుడు మన సినిమాలో ఎలాగైతే మనం వెళ్తున్నామో నాటకంలో కూడా అదొక చరిత్ర. అయితే డెవలప్మెంట్ ఉంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు, మనము చేస్తున్నాం. అయితే మా నాన్నగారు ఎన్నో నాటకాలు వేశారు, మేము వేశాం. ఈరోజు చలనచిత్ర పరిశ్రమకి రావడం, ప్రజలు నీరాజనాలు పలకడం, మీ అందరి ఆశీర్వాదం. ఇవాళ ప్రణయ గోదావరి చేశాం, ఇవాళ నోలిగారు సినిమా చేశాం, అలాగే ది గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారితో కూడా యాక్ట్ చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అది ఒక చరిత్ర. తరుణ్ భాస్కర్ తో కూడా చేశారు. అన్నగారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని దగ్గర పెట్టుకొని కూడా మాతో యాక్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన ఘనత తరుణ్ భాస్కర్ అన్న గారికి ఉంది. అది ఒక చరిత్ర. ఓకే, అంతేగా.
అంటే తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే ఏంటి ఆయన చాలా మంచి వ్యక్తి, కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆయన కొత్త వాళ్ళకి కూడా చెప్పడం, వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళు కూడా పైకి రావాలని కోరుకునే ఆ తత్వం ఉంది. ఓకే, సో అలాగే మనం కూడా చేసాం. క్యారెక్టర్ మారుతుంది. అసలు తరుణ్ భాస్కర్ ఇతన్ని ఎక్కడ గుర్తించాడు, అసలు ఎక్కడ కనపడ్డాడు తరుణ్ భాస్కర్కి? అట్టా నేను ఒక దగ్గర అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న టైంలో కూడా ఒకరు మనకి తెలిసిన వ్యక్తి మనల్ని గుర్తించి వారితో కూడా మనం సినిమాలు చేసేటువంటి అవకాశం దగ్గరికి వచ్చి చేజారిపోయింది. ఆ తరుణంలో కూడా ఆయన చెప్పడం, నేను అది మనసులో పెట్టుకోవడం, అలా జరుగుతూ ముందుకు పోతున్న టైంలో కూడా ఆయన వెంటనే ఒకనొక సందర్భంలో వెంటనే నన్ను గుర్తించి, తమ్ముడు నీకు ఒక సినిమా చెప్తానమ్మా నువ్వు అక్కడికి రా అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చి నేను వెంటనే విజయ్ దేవరకొండ సార్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఆయనకి వెంటనే పరిచయం చేయడం, వెంటనే వాళ్ళు ఒక కొత్త సినిమాని నిర్మించడం, ఆ సినిమాలో మీకు మాత్రమే చెప్తా టైటిల్లో పెట్టి తరుణ్ భాస్కర్ గారు హీరోగా అందులో ఒక ఫ్రెండ్ రోల్గా నాకు అవకాశం ఇప్పించినటువంటి సురేష్ గారు. అంటే మాకు మాత్రమే చెప్తారా? మీకే కాదన్నా, అందరికీ కూడా చెప్పడానికే మేము సినిమా తీసాం. 2019 నవంబర్ 1 ఘన విజయంగా రిలీజ్ అయ్యింది. కానీ అదృష్టం ఏమైందో ఏమిటో తెలియదన్నా, 2019 సినిమా రిలీజ్ అవడం, వెంటనే సినిమా మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. కెరియర్ పీక్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. వెంటనే రోజులు మారిపోయాయి, దేవుళ్ళందరూ కూడా మారిపోయారు. వెంటనే కరోనా రావడం జరిగింది. కరోనాలో తారుమారైపోయి ప్రజలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ కూడా కెరియర్ మీద ఆశదులుకున్నారు. అయినప్పటికీ కూడా నేను వదలలేదు. వెంటనే మళ్ళీ ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ నుంచి ఎత్తుకున్నట్టు అయిందన్నా, లేకపోతే నా కెరీర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది. కరోనా దెబ్బ కొట్టింది అన్నమాట. కరోనా దెబ్బ కొట్టుబట్టే నా లైఫ్ ఇలా అయిపోయిందన్న, లేకపోతే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఏమండి జూనియర్ జగన్ గారు, మీకు బాగా ఎక్కువగా మీకు బాగా పేరు తెచ్చినటువంటి ఒకటి ఉంది కదా, ఒకటి ఒక హుక్, అది ఒకసారి వేస్తారా? అది ఆ స్కిట్, హుక్ స్కిట్ చేస్తాం సార్. ఇవాళ గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాయి. ఇవాళ ఇదే మాదిరిగా ప్రజలతో కూడా ఎప్పుడు మమేకమై ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందరూ బాగుండాలి, వెళ్ళాలి. ఎవరు కూర్చేయద్దు, ఏంటి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో? అనా అది ఆలోచిస్తా ఉన్నా అన్న, తర్వాత కూడా ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి అడుగుతా ఉన్నా మన పూర్వీకుల్ని కూడా. మన పూర్వీకులు ఇష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు, అందుకే ఈ చైర్ పక్కన చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అదే మీరు అట్లా పక్కకి అట్లా మధ్య మధ్యలో చూస్తూ ఉండటానికి రీజన్ అదే? అవునన్నా, మన పూర్వీకులు చెప్పినటువంటి బైబిల్లో చెప్పినటువంటి మాట, మన మనుషులైతే ఏదైతే ఉంటుందో
అది మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. దాన్ని నేను కుర్చీ పక్కకు తిరిగి వింటూ మీతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళ కార్యక్రమానికి వెళ్దామన్నా. బాగుంది, ఉంటా అన్నా. ఓకే, మరి ఏంటి మరి అక్కడి నుంచి ఏదో ప్రణయ గోదావరి అని చెప్పేసి ఏదో అందులో పిలక పెట్టుకున్నారేంటి? చాలా సంతోషం అన్న. ప్రణయ గోదావరి అనే సినిమా నా దాకా రావడం, వాళ్ళు నన్ను గుర్తించడం, 1994లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఆధారం చేసుకొని ప్రణయ గోదావరి అనే టైటిల్ పెట్టి అందులో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి రోల్స్ కూడా నన్ను ఇచ్చి ఎంకరేజ్ చేశారన్న ప్రొడక్షన్ వాళ్ళు. చూస్తుంటే అందులో నేను చూశాను, అవి కొంచెం ఫుల్ లెంగ్త్ రోలే కొట్టేసినట్టున్నారు. ఛాన్స్ అంతే కదన్నా, అవకాశం వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి, అవకాశం లేనప్పుడు ఏం చూపిస్తామన్నా. అంటే ఏంటి, హీరో హీరోయిన్ ని కలిపే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, నిజమేనా అదే? అవునన్నా, వాళ్ళిద్దరితో పాటు త్రో అవుట్ ఉంటుందన్నా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోల్, చాలా చక్కటి రోల్, గుర్తిపోతుందన్నా, ఖచ్చితంగా మన తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారన్నా. ఎప్పుడు ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నారు దాన్ని? వచ్చే నెల అనుకుంటున్నామన్నా. వచ్చే నెల ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మామూలుగా మాకందరికి ప్రళయ గోదావరి అంటే తెలుసు మామూలుగా. అన్నా ప్రళయ గోదావరి కాదన్నా, ప్రణయ గోదావరి. అదే ఏంది కొత్త వినిపిస్తా ఉంది సౌండింగ్, ప్రణయ గోదావరి అని చెప్పి. అనా, చదువుకునే వాళ్ళు మీలాంటి విజ్ఞాన పరులు ప్రణయ గోదావరి గోదావరి అంటారన్నా. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే స్పష్టత వచ్చేది కాదు. ఆ తరుణంలో ప్రణయ గోదావరి అనేవాళ్ళు. సో అదే టైటిల్ మనం తీసుకొని పెట్టేవన్నా. అంటే ప్రేమ పూర్వకమైన ప్రేమను పంచే గోదావరి. అంతే కదన్నా, మనం అంతా కూడా సినిమాలో కూడా ఒక ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్ అన్నా. అలాగే సాయి కుమార్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా మంచి ఆశీర్వదించారు, చాలా సపోర్ట్ ఇచ్చారన్న సినిమాకి. వచ్చే నెల రిలీజ్ అవుతుందన్నా, మీరు అందరు చూడాలి. మరి అక్కడ ఏం మరిచి మీరు ఈ సినిమా చేసే టైంకి గవర్నమెంట్లో మారిపోయినా అక్కడ ఇక్కడ కూడా ఏం పరిస్థితి అయింది మరి? ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రళయ గోదావరి సినిమా వస్తుంది, ఎలాంటి భయపడాల్సినటువంటి పనే లేదు. అక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వమే కూర్చుంది. సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇదే మాదిరిగా ముందుకెళ్తాం, 365 రోజులు సినిమా ఆడిస్తాం, విజయం పతాకం వైపు నడిపిస్తాం. ఏ తమ్ముడు, మన సినిమా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరందరూ కలిసి వచ్చి సినిమా చూస్తే కానీ మా సినిమా హిట్ అవ్వదు. మీరందరూ కదిలి రావాలి, మీరు కూడా రావాలన్న గారు, ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా రివీల్ ఇవ్వాలి. ఇస్తాం. మరి మాతో పాటు మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సినిమా ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను. మీతో పాటే ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను, నా ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తారు. సో మొత్తం ఫ్యాన్స్ ఇంప్రెస్ చేస్తుందా ఇది? హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఈరోజు నా సినిమా అంటే అందరు చూస్తారు కదా, మీరందరు చూడరా? ఇంట్లో ఎంతకాలం కూర్చుంటారు సినిమా చూడడానికి రారా మీరు? మీరందరూ కలిసి వచ్చి సినిమా చూసి విజయం పతాకం వైపు నడిపించాలి కదా, ఏమంటారండి మీరు? విజయ పతాకం వైపు నడిపిస్తాం, కానీ ఏంది మరి ఒకప్పుడు ఒక 2-3 నెలల క్రితం రిలీజ్ అయితే బాగుండేదేమో. లేదన్నా, ఖచ్చితంగా సినిమా 100% ముందుకు వస్తుంది. ఓకే, చాలా బాగా వచ్చింది.